నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. ముక్కోటి ఏకాదశి నాడు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజ. కరపత్రం ఆవిష్కరించి వివరాలు వెల్లడించిన టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు. నగరంలో అట్టహాసంగా జరుగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు. ఇళ్ల స్థలాల కొరకు ఏకరువు పెట్టుకుంటున్న ప్రజలు, లబ్ధిదారులకు రేషన్ కార్డులు, పెన్షన్లు పంపిణీ. ఈ నెల 8వ తేదీన నగరంలో హ్యాపీ సండే. విలేకరుల సమావేశంలో హ్యాపీ సండే విశిష్టతను వివరించిన నగర కమిషనర్. ఇక వివరాలకెళ్తే, ముక్కోటి ఏకాదశి కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని గోపూజ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు తెలియజేశారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ముక్కోటి కనుమ పర్వదినం నాడు జిల్లాలోని అన్ని దేవాలయాల్లో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్డిపిటి జిల్లా కోఆర్డినేటర్ అళహర్ చంచల్రావు, మద్దుల నరసింహారావు, అంకులయ్య, రామకృష్ణతో పాటు పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి గోపూజకు కూడా 2000 రూపాయలు పూజా కార్యక్రమాల కోసం ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులు. ఇదే విధంగా మనకి మన దేశానికి మన ఆకలిని తీర్చడానికి రైతు ఎంత ప్రధానమైనటువంటి వ్యక్తో, ఆ రైతుకి సరిజోడుగా ఉన్నటువంటి ఎద్దులు ఆవులు కూడా అంతే ప్రధానమైనటువంటివి. కాబట్టి కనుమ రోజు మనం ఆవుల్ని పశువుల్ని పూజ చేసుకునేటువంటి ఒక సంప్రదాయం కూడా ఉంది. కాబట్టి పశువుల్ని పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో 15వ తేదీ కనుమ పండుగ రోజు మనం హెడ్ క్వార్టర్లో అంటే ఒంగోలు కేంద్రంలో కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ గోపూజ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. ముఖ్యంగా గోవు యొక్క ప్రాధాన్యం ఏమిటంటే, మనకి గో షట్కారాలు చెప్తారు. గంగ, గీత, గోవిందుడు, గోవు, గాయత్రి, ఇలా అంటే ఈ గో షట్కారాలకి ఉన్నటువంటి ప్రాధాన్యంలో గోవును కూడా ప్రధానంగా చేశాడు. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు కైలాసం నుంచి భూలోకం వచ్చిన తర్వాత ఆకలి తీర్చినటువంటి కామధేనువు గోవు. కాబట్టి అటువంటి గోవుని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గోవుని తల్లిగా భావించి పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో గోవుని మనం మాతానే. రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశాన్ని నగరంలో నిర్వహించారు. తపాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గుంటూరు రీజియన్ అసోసియేషన్ అధ్యక్షులు వి మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జి పూర్ణచంద్రరావు, నాగభూషణం, నాగేశ్వరరావు, పిడూరు వెంకటేశ్వరరావు, వరలక్ష్మి, నరసింహారావు, వీరాస్వామి, మస్తాన్రావుతో పాటు పలువురు తపాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం తపాల శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వక్తలు తెలియజేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై, పరిష్కార మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఎంతో సేవలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రిటైర్డ్ అయినకి ఎవరు వచ్చినా కూడా వీరు మన తనాన్ని కాకుండా కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఫారమ్స్ అన్ని ఫిలప్ చేసి వెంటనే బెనిఫిట్స్ ఇమ్మీడియట్గా రావడం అనేది జరుగుతున్నది. అంటే ఇంతకుముందు ఫారం ఫిలప్ చేయడానికి ఎవరో ఎక్స్పర్ట్స్ ఉండాలి, వాళ్ళ దగ్గరికి తిరగాలి, వాళ్ళ దగ్గరికి తిరిగి రాయించుకోవడం, వాళ్ళకి కుదిరినప్పుడు రాయించుకోవడం, అట్లా చాలా సఫర్ అయ్యారు అందరూ కూడా. అటువంటి కార్యక్రమం లేకుండా వాతావరణం అంతా మారిపోయి రిటైర్డ్ అవ్వగానే పేరయ్య గారు కనిపిస్తున్నారు. పేరయ్య గారి దగ్గరికి వచ్చేసి అన్ని ఫారమ్స్ ఫిలప్ చేసుకొని వెంటనే సబ్మిట్ చేయడం జరుగుతున్నది. ఈ ఆయన కూడా రిటైర్డ్ ఏపీఎం అకౌంట్స్ కాబట్టి పోస్ట్ మాస్టర్గా కూడా చేసి రిటైర్డ్ అయినాడు కాబట్టి ఫుల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన కూడా వయస్ ఎక్కడైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మికుల సమాఖ్య ఇచ్చేటువంటి సమ్మె నోటీసులో ఫస్ట్ టైం పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశం కూడా ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్లో ప్రధాన డిమాండ్గా దాంట్లో పెట్టడం జరిగింది. ఇది చాలా మనం గమనించాల్సినటువంటి అంశం. అదేంటంటే పెన్షనర్లకి గతంలో 1/1/1998కి ముందు రిటైర్ అయినటువంటి పెన్షనర్లు అందరికీ దాదాపుగా ఆప్షన్1 ఏదైతే 7వ వేతన సంఘం ఇచ్చిందో ఆ ఆప్షన్1 ప్రకారం మీరు రిటైర్ అయిన రోజున ఏ క్యాడర్లో అయితే రిటైర్ అయ్యారో ఆ క్యాడర్లోకి మీరు వచ్చిన రోజు నుంచి రిటైర్ అయ్యే నాటికి
ఎన్ని ఇంక్రిమెంట్లు అయితే తీసుకున్నారో ఆ కేడర్కి కొత్త పే మ్యాట్రిక్స్లో ఆ పే లెవెల్ ఏదైతే ఉందో ఆ కేడర్ యొక్క పే లెవెల్ దాంట్లో అన్ని ఇంక్రిమెంట్లు వస్తే ఎంత జీతం అయితే వస్తుందో దాంట్లో 50% పెన్షన్ కింద ఇవ్వాలి అనేటువంటిది ఏడో వేతన సంఘం రిపోర్ట్. ప్రత్యేక హోదా కోసం జనసేన సైనికులు సైకిల్ యాత్ర చేపట్టారు. తిరుపతి నుంచి హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయం వరకు సైకిల్ యాత్ర ద్వారా తమ నిరసనను తెలియజేసేందుకు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా తిరుపతి వాసులైన వెంకటరమణ, ధనశేఖర్ తిరుపతి నుంచి సైకిల్ యాత్ర జనవరి 1న ప్రారంభించారు. ఈ యాత్ర బుధవారం రాత్రికి ప్రకాశం జిల్లాకు చేరుకుంది. వీరికి ప్రకాశం జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు రావూరు బుజ్జి మరియు జనసేన సైనికులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నికల్లో గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలుగు ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్న ప్రభుత్వాలకు జన సైనికులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని రావూరు బుజ్జి అన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ అభీష్టం మేరకు ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు చనపతి రాంబాబు, చిట్టం సుదేష్, ఆరిగ శివ, చంద్ర, నంద్యాల మధు, కిరణ్, కళ్యాణ్, అనుదీప్, అన్వర్, మనోహర్ పాల్గొన్నారు. నేను తిరుపతి నుంచి శ్రీవారి పాదాల చెంద గరుడ సర్కిల్ నుంచి జనసేన సైకిల్ యాత్ర ప్రారంభించినాను. ప్రత్యేకంగా ఏమంటే మనకు ప్రత్యేక హోదా కోసం ఇప్పుడుండే నాయకుల్లో ఎవరూ మాట్లాడలేదు కాబట్టి మా పార్టీ కార్యకర్తలు దేనికైనా సిద్ధమని తెలియజేయడానికి నేను తిరుపతి నుండి 650 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పోయి మా అధినాయకుడిని కలిసి కంపల్సరిగా మా వినతిపత్రాన్ని సమర్పించి ప్రత్యేక హోదా గురించి మీరు తగ్గనే తగ్గద్దండి, మేము ఎంత దూరమైనా తీసుకెళ్తాం, దీన్ని మీ వెన్నుంటే మేము నడిపిస్తున్నాం కాబట్టి మేము అభిమానులు అండగా ఉంటాం, దీనికి నేను ప్రాణత్యాగాలకైనా సిద్ధమని చెప్తున్నాము కాబట్టి మాకు పార్టీ తరపు నుండి పార్టీ అభిమానులు కావచ్చు. ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఇప్పుడు ఒంగోలు పట్టణానికి వచ్చిన ఐదో తేదీ వచ్చాను ఇక్కడికి. ఇక్కడ బుజ్జియన్న ఆధ్వర్యంలో నాకు ఘనంగా సన్మానం జరిగింది. వాళ్ళు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. దీని ద్వారా నేను తెలియజేయడం ఒకటే అని ఫ్యాన్స్ ఎప్పుడు కూడా తగ్గట్లేదు, నీకు సపోర్ట్ చేయడానికి నువ్వు తగ్గనే తగ్గద్దని ఒకటే మాట చెప్తున్నాను. దీనికి ప్రత్యేక హోదా పాత్రం ప్రాణత్యాగాలకైనా సిద్ధపడతామని ఇదే రాజకీయ నాయకులు అంటుంటారు. ఇది ముగిసిపోయిన అధ్యాయం అని కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. జనవరి 1వ తేదీ స్టార్ట్ అయింది జనసేన ఆధ్వర్యంలో అని చెప్పి వాళ్ళకి తెలియజేయడం అయింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనుకు మేము అందరం ఉన్నాం జనసేన సైనికులుగా. ఈ ప్రత్యేక హోదా కోసం మేము ఎంతవరకైనా మేము వెళ్తామని ఆయన వెనక నడుస్తామని తెలియజేస్తూ ఈరోజు జనవరి 1వ తారీఖు తిరుపతి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు మన సోదరులు. నిన్న 1వ తారీఖు ప్రారంభమైన ఈ యాత్ర హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారికి 10-11 తారీఖుల్లో ఆయన కలుస్తారు. ఈ ప్రత్యేక హోదా మీద అన్ని జిల్లాలు అభిమానులు ఇచ్చిన అప్లికేషన్ వినత పత్రాలన్నీ పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తారు. దీని సందర్భంగా వీళ్ళు గడిచిన రాత్రి ఒంగోలు వచ్చిన సందర్భంగా మేము ఘనస్వాగతం పలికాం. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం కానీ తీసుకోకపోతే జనసేన పార్టీ తరఫున మేము అనేక ఉద్యమాలు చేయడానికి, ప్రజా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకాశం జిల్లా అభిమానుల తరఫున మేము కోరుకుంటున్నాం. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నగరంలో నిర్వహించారు. గోపి థియేటర్లో జిల్లా అధ్యక్షుడు రాజగర్ల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బచ్చల శివప్రసాద్, గౌరవ అధ్యక్షుడు కవర్తపు శ్రీనివాసరావు, ఎంపీ ఆంజనేయులు, దేవరంపాటి శ్రీదేవి, పల్నాటి నాగేశ్వరరావు, పెనుగొండ్ల వెంకటేశ్వర్లు, రిటైర్డ్ తహసీల్దార్ నాగభూషణంతో పాటు పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రతి నెల 5వ తేదీ బీసీ సంక్షేమ సంఘం సమావేశాన్ని సంఘ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని రాజగల్ల వెంకట్రావు తెలియజేశారు. బీసీల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాజగల్ల తెలిపారు. బీసీల కోసం బీసీ ఆరామ క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచ జనార్దన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతి నెల ఈ రోజని కాదు, ప్రతి నెల 5వ తారీఖున అన్ని సంఘాలు కులపెద్దలము అందరము కూర్చొని ఏమి చేయాలా, బీసీలు పైకి రావాలి, ఎదగాలి, బీసీలు సమాజంలో ఒక ప్రాముఖ్యత కల్పించుకోవాలి అనే ఉద్దేశం మీద అందరము 5వ తారీఖున కలిసి కార్యాచరణ నిర్వహించుకొని మంచి కార్యాలు చేసి బీసీ సంక్షేమ తరపున మంచి కార్యాచేసి అందరికీ బీసీలందరికీ మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ జరుపుకోవడం అయింది. ఈ సందర్భంలో బీసీలకి ఆరామ క్షేత్రము
మళ్ళా జ్యోతిరావు పులి విగ్రహము, మన ఒంగోలు శాసనసభ్యులు మా దాంచల జనార్దన్ గారు వారు స్థలం చూపించటము, అందరికీ ఆరంక్షేత్రము స్థలము కేటాయించటము అది మంచి పరిణామం అండి. ఇది ఇలాంటి బీసీలకు సేవ చేసే ఫస్ట్ నాయకుడిని దామచల్ల జనార్దన్నే చూస్తున్నాను. అందరూ మన బీసీల తరఫున అందరూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలా. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు అద్భుతంగా మనం జరుపుకున్నాం. ఇదే విధంగా ప్రతి నెల 5వ తేదీ క్రమం తప్పకుండా బీసీ సంక్షేమ సంఘం పటిష్టతకు అందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగనే మనకు మరొకటి, బీసీ ఆరామ క్షేత్రం ఎప్పటి నుంచో కలది, 13 జిల్లాల్లో ఎక్కడా లేనిది, ఎవరికి రాని ఆలోచన. మన శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి దీని మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంది. బీసీ కులాలన్నిటికీ ఆరామ క్షేత్రం కట్టాలని, కట్టి ఆయన చూడాలని ఉన్నందుకు మనందరికీ పూర్తిగా సహకరిస్తానని మనందరం పిలిచి ఆయన చెప్పినందుకు మొట్టమొదటిసారిగా ఆయనకి మన సంఘం తరఫున, మన తరఫున అందరికీ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే బీసీ సెల్లు టీడీపీ ప్రకాశం జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా ప్రత్యేక ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈరోజు బీసీ ఆరామ క్షేత్రాలు, బీసీ యొక్క దైవమైన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఆయన ఎప్పుడు పెట్టుకుంటారు మీరని మనకు ప్లేస్ కూడా చూపించడం జరిగింది. దాన్ని కూడా మన అధ్యక్షుల వారు త్వరగా డేట్ ఫిక్స్ చేస్తే ఆ డివైడర్ కట్టకముందే మన దానికి చిన్న గోడ కట్టి మనం ఆక్యుపై చేసుకుంటే మనం తర్వాత విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. అది మంచి రోజు చూసి మన వడ్డీల సంఘం ప్రెసిడెంట్ గుంచాల వెంకటేశ్వర గారికి మా అధ్యక్షుల వారు టైం చెప్తే దాన్ని ఏర్పాటు చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలు కూడా వీలైన తొందరగా పూర్తి చేస్తామని సభమంగా తెలియజేస్తూ, ఈరోజు ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం సమావేశం అవటం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ భవన్ ఒకటి, అదేవిధంగా పూలే విగ్రహం ఒకటి, అదేవిధంగా రేపు రాబోయే మంజునాథ్ కమిషను విషయంలో కూడా కాపుల్ని బీసీల్లో చేర్చే సందర్భంలో మేము ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఏ విధంగా స్పందించి ఆ కార్యక్రమాన్ని మేము అడ్డుకోవాలి అనే దాని మీద కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా ఒంగోలు నగరానికి సంబంధించి అన్ని బీసీ కులాలను కూడా ఇక్కడికి పిలవటం జరిగింది. ఎందుకంటే ఉగ్గులగుంటలోని ఆ స్థలంలో ఆరామ క్షేత్రం కోసం మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు అన్ని బీసీ కులాలకు కూడా ముఖ్యంగా గుర్తించిన కులాలు దాదాపు 24 కులాలను గుర్తించడం జరిగింది. ఒంగోలులో నివసిస్తున్నటువంటి బీసీ కులాలు వాళ్ళందరికీ కూడా ఈ ఉగ్గులగుంటలో ఆరామ క్షేత్రం పేరు మీద అందరికీ కలిపి సామూహికంగా ఒక ఆరామ క్షేత్రం కట్టాలనే మంచి ఉద్దేశంతో ఆయన అక్కడ స్థలాన్ని కేటాయించడం జరిగింది. వి న్యూస్ రచన విరామం.